దయాకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరు నారిలలో తన సాటైన దీటైన నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన చేతిలో రోగాలు లయమైపోయెను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన మాటతో ప్రకృతినే శాసించినవాడు తన మాటతో ప్రకృతినే శాసించినవాడు నీటిపై టీవీగా నడిచిన వాడతడు నీటిపై టీవీగా నడిచిన వాడతడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఈ కార్యక్రమంను వీక్షిస్తున్నటువంటి సోదర సోదరీమణులకు యేసుక్రీస్తు ప్రభువారి పేరిట మీకు వందనములు చెల్లించుచున్నాను. ఏమండి, అసలు మనం చూసుకుంటే హెబ్రిల్ రాసిన పత్రిక 2:14-15 చూసుకుందామండి. హెబ్రిల్ రాసిన పత్రిక 2:14-15 ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఏమండి వారు ఏం చేస్తున్నారంటే జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోనైన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములు గలవాడు. ఆయన అంటే అసలు యేసుప్రభువు ఈ లోకానికి రావాల్సినటువంటి కారణం ఏంటయ్యా అంటే ఈ లోకంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా మరణ భయము చేత పీడితులయ్యి దాస్యమునకు లోనై ఉన్నారు. ఆ దాస్యం అనే కాడిని ఈ లోకములోని ప్రజల మీద నుండి కొట్టివేయడానికి యేసుప్రభు వారు ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. ఇది మూలము. ఇదేంటిదండి మూలము అంటే, ఏ క్రిస్మస్ జరుపుకుంటున్నాం, December 25 వచ్చిందంటే చాలు క్రిస్మస్, ఇలా జరుగుతామంటే మనం ఏంటంటే డిసెంబర్ వచ్చిందా ఏంటి క్రిస్మస్ ప్రోగ్రాంలు అవునండి స్టార్ట్ అయిపోతాయి. క్యారల్స్ అంటారు, రకరకాల ఇది జరుగుతాయి ఏంటి. కానీ అసలు మూలం ఏంటి,
క్రైస్తవుడు అనే వాడి మెడ మీద నుండి ఏమి కొట్టివేయబడాలండి? దాస్యం అనే కాడి వేయబడాలి. దానికి క్రీస్తు తన్ను తాను శిలువకు అప్పగించుకున్నాడు. దానికి ఆయన రక్తము ఖర్చయింది. కానీ క్రైస్తవులు ఇప్పటికీ చూస్తుంటే మగ్గిపోతూనే ఉన్నారు. దాసేపు కాడి కింద కాడి విరుగొట్టుకుంటున్నారా? విరగడం లేదు. బైబిల్ క్లాస్కి వెళ్ళట్లేదా? బైబిల్ క్లాసులకు వెళ్తారు. ఏమండి, ఎవడన్నా బైబిల్ స్టడీ పెట్టాడంటే బైబిల్ స్టడీ క్లాసులకు వెళ్తారు. ఏమండి, స్వస్థత కుడికలు పెడితే స్వస్థత కుడికలు, యవనస్తుల కుడికలు పెడితే యవనస్తుల కుడికలు, స్త్రీల కుడికలు, ఇంకా ఎందుకండి? అసలు కూడికలకు మూలం ఏంటింట? నీవు ఏ నేను ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో ఒకటి కూడుకుంటారో వారి మధ్యన నేను ఏమంటున్నాడు, నేను ఉంటాను అంటున్నాడు. ఆత్మ ఎక్కడ ఉన్నదో అక్కడ ఏం కలదండి? స్వతంత్రము కలదు. కానీ ఎక్కడుంది స్వతంత్రము? ఏ క్రైస్తవుడిని గెలినా నాకు అదో సమస్య, నాకు ఇదో సమస్య అంటాడు. అప్పురవాదని ఒకడు, నాకు ఇల్లు నేను నా ఇల్లు సగంలో ఆగిపోయిందన్న ఒకడు, ఇక రకరకాలు. ఏమండి అంటే అసలు ఏం జరుగుతుంది అంటే, ఇది నెరవేరుతుందా ఈ వచనము? ఎందుకు వచ్చాడండి? మరణ భయము చేత దాసత్వమునకు లోబడినటువంటి బిడ్డలను ఆ కాడి నుంచి విడిపించి స్వతంత్రులుగా చేయడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మరి ఈ స్వతంత్రం అనేది సంఘములో కనబడుతుందా? స్వతంత్రం అంటే ఏంటండి? ఏ కాడి కింద చిక్కుకొనకుండా ఉండడం. ఏ కాడి కింద కూడా చిక్కుకొనకుండా ఉండడాన్ని ఏమంటారండి? స్వతంత్రం అంటారు. మన జీవితాలు చూస్తుంటే మనం మనలను ఏదో ఒకటి ఏం చేస్తుందండి? ఏలుతుంది. మనము ఏలాల్సినటువంటి జీవితంలో ఆదికాండం 1:27-28 వచనాలు చూచుకుంటే ఆయన ఏమంటున్నాడు? ఆయన సృష్టించిన సమస్త సృష్టి మీద నేను మీకు అధికారం ఇచ్చి ఉన్నాను. నా సమస్త సృష్టిని మీరు ఏలండి. ఆకాశ పక్షులను, భూ జంతువులను, ఏమండి సముద్రంలో దాగి ఉన్న సమస్త జీవులను ఏం చేయమంటున్నాడు? మిమ్మల్ని ఏలబడి చేయండి. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని లోపరుచుకోనుడి. ఏం చేయమంటాడు? భూమిని లోపరుచుకోమంటున్నాడా లేకపోతే దానికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టమంటున్నాడు పరుపు కొంకలు పెట్టి? ఏం చేయమంటాడండి? ఏలండి అంటే అది నీ మాట వినాలి. అది ఎవరి మాట వినాలి? నీ మాట వినాలి. సమస్త సృష్టి నీకు లోబడాలి. ఇది ఏలడం అంటే. సమస్త సృష్టిని వదిలిపెట్టేసేసి అయ్యా బాబు నాకు ఈ రోగం ఉంది అది అది పోతే చాలు, వేదనో శ్రమయో అంటే ఏం చేస్తున్నామండి? అంటే క్రీస్తు ఎంత నిమిత్తం అయితే ఈ లోకానికి వచ్చాడో అది నెరవేరుతుందా? లేదు. అంటే క్రైస్తత్వం ఏంటిది? వ్యర్థమైపోతుంది. మీరు ఈ లోకానికి వెలుగు అని చెప్తున్నాడు యేసుప్రభు వారు. ఎవరండి మనము? నేను ఉన్నంత వరకు నేను వెలుగును. నేను వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వెలుగు? నా ఎందు విశ్వసించి వారే ఈ లోకానికి వెలుగు. యెషయా గ్రంథం 61:1 చూడండి. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చున్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించాడు. అంటే క్రీస్తు ఎందుకు అభిషేకించాడండి? తన నిమిత్తం అభిషేకించాడా? ఇతరుల నిమిత్తం అభిషేకించబడ్డాడా? ఇతరుల నిమిత్తము దీనులకు సువార్త చెప్పడానికి ఆయన అభిషేకించబడ్డాడు. అంటే ఈరోజు నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడంటే నీ కొరకు కాదు, నీ ద్వారా ఇతరులను ఆదరించడానికి నిన్ను అభిషేకించాడు సోదర సోదరి. అంటే పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు అంటే అందుకు ఒక కారణము ఉంది. ఏ కారణము లేకుండా దేవుడు నీకు పరిశుద్ధాత్మని ఇవ్వలేదు. నీ ద్వారా అనేకులకు ఆదరణ కలిగించడానికి నిన్ను అభిషేకించాడు. ఎందరెందరైతే క్రీస్తుని అంగీకరించారో, ఎందరెందరైతే యేసు ప్రభు అని తమ నోటితో పలుకుతున్నారో వారందరిలో ఎవరున్నారంటండి? పరిశుద్ధాత్ముడు ఉన్నాడంట. పౌలు చెప్తున్నాడు కొరింథీయుల రాసిన పత్రికలో, పరిశుద్ధాత్ముడు లేకుండా యేసు ప్రభు అని ఏ నాలుక కూడా ఒప్పుకోదు అంటున్నాడు. నీవు ఈ రోజున యేసు ప్రభువు అని నీ నోటితోటి పలుకుతున్నావు అంటే నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మకు ఒక కారణము ఉంది. ఇంకా యెషయా గ్రంథం 61:1 కింద చూస్తే ఏమంటున్నాడు? కారణాలు ఉన్నాయా లేవా యేసు ప్రభు వారి మీద పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముడు రావడానికి? ఎప్పుడైతే బాప్తిసం ఇచ్చి యోహాను ఆయనకు బాప్తిసం ఇచ్చి ఆయన ఒడ్డుకి వచ్చిచుండగా ఏమొచ్చిందండి? ఆకాశము నుండి ఆత్మ పావురం వలె దిగెను. ఆత్మ వచ్చిందండి పైనుంచి. ఏమొచ్చిందండి? ఆత్మ వచ్చి ఆ యేసు ప్రభువారిలో నివాసము ఏర్పరచుకుంది. అవునా కదండి? ఎందుకు ఏర్పరచుకుందంట? నలిగిన వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారిని విడిపించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, ఏమండి బూడిదకు ప్రతిగా ఏ పూదండను ఇవ్వడానికి,
యేసు ప్రభువారు అభిషేకించబడ్డారు. ఈ రోజున అదే అభిషేకము ఆయన రక్తము ద్వారా నీలోను నాలోను నివాసము చేస్తుంది అంటే ఆ పరిశుద్ధాత్మకు ఒక పని ఇవ్వబడింది. పరిశుద్ధాత్మకు ఏమి ఇవ్వబడిందండి? ఒక పని ఇవ్వబడింది. అది ఏంటిదంటే, ముందు నీ మీద ఉన్నటువంటి ప్రతి కాడుని విరగొట్టి నీ ద్వారా అనేక కాడులను విరగొట్టడానికి నీవు అభిషేకించబడ్డావు. నీ మీద ఉన్నటువంటి కాడిని నువ్వేం చేసుకోవాలి? విరగొట్టుకోవాలి. దాసత్వంలో నిన్ను ఉంచడానికి నీకు యేసు ప్రభువు అవసరం లేదు. ఆయనకి ఇంకొకటి పేరు ఏంటంటే విమోచకుడు అనే పేరుంది. విమోచకుడు అంటే ఏంటి? విమోచించువాడు. ఎలా విమోచిస్తాడు? నీ మీద ఉన్న ప్రతి కాడిని విరగొట్టడం ద్వారా ఆయన విమోచకుడు అవుతాడు. నీ మీద నుంచి కాడిని విరగొట్టకపోతే ఆయనకు ఆయన విమోచకుడు కాలేడు. ఆయన నామము గొప్ప కాదు. కానీ పరలోక ప్రార్థనలో చూస్తే ఏమంటున్నాడు? పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక అంటున్నాడా లేదా? అంటే తండ్రి నామం ఎలా పరిశుద్ధపరచబడాలంటే ఎవరి ద్వారా పరిశుద్ధపరచబడుతుంది? నీ ద్వారానే సోదరుడా సోదరి. నీ మీదున్న కాడి విరగొట్టితేనే ఆయన నామం పరిశుద్ధపరచబడుతుంది. నీ మీద ఉన్న కాడులు విరగొట్టబడకపోతే ఆయన నామం పరిశుద్ధపరచబడదు. ఆయన నామం పరిశుద్ధపరచబడదు అంటే ఏం చేస్తున్నావు? ఆయన నామాన్ని అపవిత్రపరుస్తున్నావు. ఒకటి కాదండి, రెండోది కదా. ఆయన నామం పెట్టుకుని ఎందరైతే బాప్తిస్మం తీసుకున్నారో వారందరూ ఎవరిని ధరించుకున్నారంటే క్రీస్తుని ధరించుకుని ఉన్నారు. మరి క్రీస్తుని ధరించుకుని ఉన్న మనం క్రీస్తు నామాన్ని పరిశుద్ధపరుస్తున్నామా లేకపోతే దూషణ పాలు చేస్తున్నామా? ఏమి చేస్తున్నాం మనం ఆలోచించుకోవాలండి. మన మీద ఉన్నటువంటి కాడులను విరగొట్టబడితేనే ఆయన నామము పరిశుద్ధపరచబడుతుంది. ఆయన నామం పరిశుద్ధపరచబడితేనే పడాలి అంటే ముందుగా ఏం రావాలని తర్వాత పరలోకమందు మా తండ్రి నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యము వచ్చును గాక. ఆయన ఏమంటున్నాడండి? ఒకనొక చోట ఆయన ఒక పక్షవాయువు గలవాడిని స్వస్థపరుస్తాడు. ఆయన ఏమంటాడు? నీ పాపములు క్షమించబడి ఉన్నావంటాడు. నీ పాపములు క్షమించబడి ఉన్నవి నీ పరిపెత్తుకుని నడువం అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంటారు పాపములు క్షమించుటకు ఇతనికి ఇతడు ఎవ్వడు. సోదరా సోదరి, ఇది ఇది మాటని కొంచెం లోతుగా చూసుకుందాం. యోబు 242 వచ్చినం. అతనిని మాత్రమే అంగీకరించదను. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వారి అవివేకమును బట్టి వారి మీదకి శిక్షను రాకుండా శిక్షను తప్పిస్తున్నాడు. ఎవడు? ఒకే ఒక్కడు, యోబు. అంటే యోబుకు పాపములను క్షమించే అధికారము ఇవ్వబడిందా ఇవ్వబడలేదా? ఇవ్వబడింది సోదరా సోదరి. అంటే పూర్వకాలం యాజకులకు కూడా ఇది ఉండదా లేదా? యాజకుడు ఎప్పుడైతే పాపి అయిన వాడు లేకపోతే ఎవరైనా దహన బలి నిమిత్తమే కానీ పాప పరిహార్థ బలి నిమిత్తమే కానీ ఇంకా దేని నిమిత్తమైన ఏదైనా బలి తీసుకొస్తే ఆ బలికి తీసుకుని రాబడినటువంటి పశువు నిర్దోషమైనదని యాజకుడు ఎంచితే యాజకుడు ఎంచి ఏమండి దాన్ని అంటే వాళ్ళ ఎవరైతే తెచ్చారో వాళ్ళ చేతులు దాని మీద పెట్టి తర్వాత అది వధింపబడిన తర్వాత వాడి పాపం నిలిచి ఉంటుందా పోద్దా? ధర్మశాస్త్రము క్రిందనే పాపాలు క్షమించే అధికారం ఎవరికి ఉంది? యాజకుడికి ఉంది. ఉందా లేదా? మరి ధర్మశాస్త్రం క్రింద ఉన్నటువంటి వాళ్ళు రూపొద్దును లిగిస్తే ధర్మశాస్త్రం చదివేటటువంటి వాళ్ళు ఏమండి ఇద్దరు యాజకత్వము చేయకుండా పాపాలు క్షమిస్తున్నాడు అంట మాట్లాడవలసినటువంటి వాళ్ళు అసలు యాజకత్వం అనే మాటే తీయకుండా పాపాలు క్షమించకు వీడు ఎవడు? ఏమండి అక్కడ బల్లు అర్పిస్తున్నారు. ఎందుకు అర్పిస్తున్నారు బల్లు? యో అదే యోపు ఒకటో అదే నిమిదో వారిని పిలిపించి వారి నిమిత్తము ప్రతి ఉదయమున ఏం చేసేవాడండి? దహన బలి అర్పించేవాడు. ఎందుకని దహన బలి అర్పించేవాడు? ఒకవేళ వాళ్ళు పాపం చేసి ఉంటే వాళ్ళ పాపములు క్షమించబడినట్లుగా దహన బలిని అర్పించేవాడు. ధర్మశాస్త్రం క్రింద పాపక్షమాపణ ఉందా లేదా? పాపక్షమాపణ ఉంది. దీని ద్వారా దహన బలి. యోబు ఏమైనా యాజకుడా? యోబు గురించి లేవి వంశస్థులను ఎక్కడైనా రాయబడిందా? లేదే. కానీ చేసేవాడా కదా యోబు? ధర్మశాస్త్రానికంటే ముందున్నటువంటి వాడు. ఏమండి పాపక్షమాపణ ఉందా లేదా? మరి పాపక్షమాపణ ఉన్న తర్వాత ఇతడు యాజకుడా కాదా? ఎవరికి ఉండేది? యాజకులకు ఉండేది. తర్వాత సమూహాలు వచ్చినప్పుడు సమూహాలను ఏ పట్టణానికి వెళ్తే ఆ పట్టణపు పెద్దలు ఏమడుతున్నారు? నీవు సమాధానంగా వచ్చున్నావా? దేని నిమిత్తం వచ్చున్నావు? మా మీద నేరారోపణ చేయడానికి వచ్చున్నావా? లేకపోతే మా యొక్క నేరాలను క్షమించబడినట్లుగా వచ్చున్నావా? ఇది ఎందుకు వచ్చున్నావు అని అతన్ని అడిగేవారా లేదా? అంటే సమూహాలకి అధికారం ఉందా లేదా పాపాలు క్షమించబడింది? ఏమండి అంటే ప్రవక్తలకు దేవుడు అధికారం ఇచ్చాడు, అధికారం ఇవ్వలేదా? గొడ్రాళ్ళు అయినటువంటి కన్నురాలు అయినటువంటి ఒక స్త్రీ గొడ్రాలు. కానీ ఆవిడ ఏం చేసింది? ఎలీషా ప్రవక్తని పిలిపించి ఆయన ఆ మార్గంలో వచ్చిండటం లేదా నీకు భోజనం పెట్టేది.
ఏమండి తర్వాత మన ఇంటికి వచ్చిపోచున్నటువంటి వాడు భక్తిగల దైవజుడు అని చెప్పేసి అతన్ని గణపరిచి అతని కొరకు ఒక గదిని సిద్ధపరిచి ఆ గదిలో అతనికి కావాల్సినటువంటి వస్తువులను ఉంచి అతను వచ్చిపోచున్నప్పుడల్లా అతను విశ్రాంతి తీసుకున్నట్లుగా ఆ యొక్క గదిని ఆవిడ ఏం చేసిందంటే సిద్ధపరుస్తూ ఉండేది. నీవు నా ఎందు ఒకనొక దినమున ఎలీషా ఆ గదిలోకి వచ్చి నీవు నా ఎందు ఇంత ఇంత శ్రద్ధాభక్తులు కనపడేటకు నీకు నా వలన ఏ మేలు కలగవాలని అతను అడగగా నేను నా జిన్నుల మధ్య కాపురం ఉన్నాను నాకేమీ అవసరం లేదని ఆవిడ చెప్తుంది. కానీ ఆవిడెవరండి గొడ్రాళ్ళు అతడు అతని అతని యొక్క ఆమె యొక్క భర్త ముసలివాడు ఆమె స్త్రీధర్మం అడిగి ఆగిపోయినటువంటిది. కానీ ఎలీషా ప్రవక్త ఏమంటున్నాడు మరునాడు ఈ సమ ఈనాటికి నీ కౌగిటిన ఒక బిడ్డ ఉండును అని చెప్తున్నాడు. అది నెరవేరిందా లేదా? నెరవేరింది. అంటే ఆమె ఏ పాపం చేతనైతే లేకపోతే ఏది అడ్డుగా ఉందో ఆమె ఆమె కనకుండా ఏమండి అది తెలిగిపోయిందా లేదా? అంటే ఆ ఏదైతే అడ్డుగా ఉందో దాన్ని క్షమించే అధికారము ఇప్పుడు ఎలీషా ప్రవక్తకి ఉందా లేదా? ఏమండి ఏ ధర్మ మరి పొద్దున లేకేసే ధర్మశాస్త్రం చదువుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ధర్మశాస్త్ర ఉపదేశకులు తర్వాత ఇంకా నానా విధములైనటువంటి వారు ధర్మశాస్త్రంతో సంబంధం ఉన్నటువంటి వారు పరిసరిలే కానీ సర్దుకాయలే కానీ ధర్మశాస్త్ర ఉపదేశకులే కానీ ఆయన ఏమంటున్నారు పాపములు క్షమించడానికి వీడు ఎవడు అంటే ఒక ప్రవక్త అనుకోవచ్చు కదండి. ఇప్పుడు ఎలీషా ప్రవక్తకి పాపములను క్షమించే అధికారం ఉందా ఉందని చూస్తున్నామా లేదా? ఇంకా ఇంకొక చోట ఒక ప్రవక్త యొక్క భార్య వచ్చి నా కుమారులను దాసులుగా తీసుకువెళ్ళడానికి పువ్వుల వాళ్ళు వచ్చి ఉన్నారంటే నీ వలన నాకే మేలు కలుగువాలని నువ్వు ఆశిస్తున్నావు? నీ ఇంటిలో ఏముందో చెప్పంటే నూనె ఉంది. నీ పోయి నీకు ఎరకు ఎన్ని గిన్నెలైతే దొరుకుతాయో అన్ని గిన్నెలు తెచ్చుకుని నీవును నీ కుమారుని లోపల ఉండి తలుపు పెట్టుకుని ఆ గిన్నెలన్నీ నింపు నూనెతో నింపుడి అంటాడు. ఏ విధముగా అయితే ఎలీషా ప్రవక్త చెప్పాడో ఆ విధముగా ఆ ప్రవక్త భార్య చేసి మరలా వచ్చి ఎలీషా దగ్గర మొరపెట్టగా ఎలీషా ఆ నూనెను అమ్మి ఆ అప్పు తీర్చుకో మీరు దాంతో నువ్వు నీ కుమారుడు బ్రతకండి అంటాడు. అంటే ఇప్పుడు ఏ సమస్య అయితే ఆ స్త్రీని బాధ పెడుతుందో ఆ సమస్య మీద అధికారము ప్రవక్తకు ఉందా లేదా? అంటే ఆమె యొక్క పాపాలు క్షమించబడ్డాయా లేదా? ఆమె పాపంలే కానీ ఆమె భర్త పాపంలే కానీ క్షమించబడ్డాయా లేవా? అంటే మరి బైబుల్ చదువుతున్నారు ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులను సద్దుకయ్యులను కానీ వాళ్ళు గ్రహించుచున్నారా? ఈయన ప్రవక్త కావచ్చు ఈయన యాజకుడు కావచ్చు ఇంకా ఈయన ఇంకా ఏమైనా కావచ్చు కానీ వాళ్ళు ఏమంటున్నారు అంగీకరించడం లేదు. అంటే వాళ్ళు ఏమైనా గ్రహించుచున్నారా ఈ వాక్యంని? ఇదే పుస్తకాలు పట్టుకుంటున్నారు కానీ నేడు కూడా పరిస్థితి అదే. అద్భుతములు చేసినటువంటి వారిని విమర్శిస్తున్నారు లేకపోతే ఇంకొకరిని ఏదో ఒక మాటను పట్టుకుని విమర్శించే వాళ్ళే యూట్యూబ్లోను మిగతా ఛానల్లోనూ ఎక్కువైపోయారు. సహోదరుడా సహోదరి ఇద్దరికి ఏదైనా ఉంటే వాళ్ళు ఆ న్యాయాధిపతి వద్దకు వెళ్ళక ముందే మీలో మీరు సమాధానపడి అంటున్నాడా గొడవపడి అంటున్నాడా వాక్యం తెలివిస్తుందా? సమాధానపడమని తెలివిస్తుంది. మరి ఇవి ఇక్కడ ఏం జరుగుతుంది? ఒకరి మీద ఒకరు నిందలు మోపుకుంటూ ఒకరి మీద ఒకరిని దూషించుకుంటూ టీవీలకు ఎక్కడమా క్రైస్తత్వం అంటే? ఏం జరుగుతుంది ఇప్పుడు క్రైస్తత్వంలో? నేను సమాధానానికి కర్తను కాను నేను అల్లరికి కర్తను అన్నాడా లేకపోతే నేను అల్లరికే కర్తను కాను నేను సమాధానానికే కర్తను అన్నాడా? ఏది నువ్వు వీక్షిస్తున్నావు? సమాధానన్నా అల్లరినా సహోదరుడా సహోదరి? ఇది ఎక్కువైపోయింది. ఎవరు ఏది ఎవరు ఎవరిని దూషిస్తుంటే ఏమని దూషిస్తున్నారని చెప్పేసి ఇటు వినడమే ఎక్కువ అవుతుంది. కానీ సమాధాన వాక్యాన్ని వింటున్నటువంటి వాళ్ళు ఎంతమంది? అది మీ యొక్క విఘ్నతకు నేను విడిచిపెట్టేస్తున్నాను. అర్థమవుతుందా? అంటే ఈ ఆ రోజున యేసుప్రభు వారికి పాపములను క్షమించే అధికారం ఉంది. ఈ రోజున అదే నీకు ఇస్తున్నాడు సోదరా సహోదరా సోదరి. మార్కు సువార్త 16:17 చూడండి. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. దయ్యములను నీకు వెళ్ళగొట్టాలి అంటే దయ్యముల మీద నీకు అధికారం ఉండాలి. నీకు అధికారం ఉండాలి అంటే ముందు నీ పాపములు క్షమించబడ్డాయని రుజువు నీకుండాలి. క్రీస్తు శిలువ రక్తము చేత నా పాపములు క్షమించబడి ఉన్నావన్న రుజువు నీకు కలిగి ఉండాలి. నీకు ధైర్యం కలిగి ఉండాలి. నీకు ధైర్యం కలిగి నీకు రుజువు కలిగి ఉంటేనే నువ్వేం చేయగలవు? నజరేయుడైన యేసుక్రీస్తు అన్న పో అంటాను. నీవు అలా పలకడం లేదు అంటే నిన్నంటే నీ పాపం నా పాపములు క్షమించబడ్డాయన్న ఇది నీకు లేదు. నేను యేసు రక్తం చేత కడగబడ్డాను.
నేను పరిశుద్ధుడను అనేటటువంటిది నీ మనసులోకి ఇంకా రావడం లేదు. అంటే ఏంటి, క్రీస్తు సిలువ కార్యములో జరిగించినటువంటిది అంటే నువ్వు సిలువను ఇంకా అంగీకరించలేకపోతున్నావు. ఏం చేయలేకపోతున్నావు, సిలువను పెట్టుకుంటున్నావు, వెనకాల ముందు పైన మెడలో చేతికి ఏమండి పెన్ను మీద సిలువ, ఏమండి పుల్పిట్ మీద సిలువ, పుల్పిట్ వెనకాల సిలువ, పైన సిలువ, గేటుకి సిలువ పెట్టుకున్నావా? కానీ ఆ సిలువను ముందు నువ్వు ఏం చేయాలి, ఎక్కడ పెట్టుకున్నా ఎక్కడ పెట్టుకోకపోయినా అది దాన్ని నువ్వు అంగీకరించాలి. సిలువను నువ్వు అంగీకరించావంటానికి రుజువు ఏంటి, నజరేయుడైన యేసుక్రీస్తు నామన్నా నువ్వు ఏ నువ్వు ఏది పొమ్మంటే అది పోవాలి, అధికారాన్ని నువ్వు పొందుకోవాలి. యోహాను సువార్త 1:12 వచ్చిన ఎందరెందరైతే యేసు ప్రభు వారి నామం అంగీకరించారో వారందరికీ కూడా కుమారులను కుమార్తెలను అగ్గునట్లు ఆయన అధికారము అనుగ్రహించాను అంటున్నాడు. ఈ అనుగ్రహించి నిన్ను పలకమంటున్నాడా, అధికారం ఇవ్వకుండా నిన్ను పలకమంటున్నాడా, నీకు అధికారం ఇచ్చి నిన్ను పలకమంటున్నాడు. ఏం చేయమంటున్నాడండి, నేను ఇచ్చి పలకమంటున్నాడు అంటే ఏం చేయమంటున్నాడు, ప్రవచించమంటున్నాడు. ఏ విధంగా అయితే ఏస్కేలు గ్రంథం 37:7 నరపుత్రుడా ప్రవచించుంటున్నాడు. ఈ రోజున నీకు కూడా అదే చెప్తున్నాడు, నరపుత్రుడా నరపుత్రి ప్రవచించు. దాని నెరవేర్పు నువ్వు చూసుకుంటావు ఈరోజు, కాకపోతే రేపు కళ్ళు మూసుకుంటున్నాం. ప్రార్థన చేసి ముంచు. పరిశుద్ధుడా పరమాత్ముడా పరమశక్తి సంపూర్ణమైన దేవా, అద్భుతకరుడా ఆశ్చర్యకరుడా ఆలోచన కర్త త్రియేక దేవా ఆది సంపూతుడా, మహాగణుడా మహాపరిశుద్ధానికి వందనం. ఇదిగో నా తండ్రి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి సోదరుడిని సోదరిమని నేను మీ చేతిలోకి అప్పగించుకుంటున్నాను. నా తండ్రి నా దేవ నా రక్షణ దుర్గమ, ఎక్కడైతే వాక్యం వెల్లడి అవుతుందో అక్కడ వెలుగు కలుగుతుందని చూస్తుండగా పరమ తండ్రి వాళ్ళ యొక్క జీవితంలోని చీకటిని మీరు తీసివేసి వాళ్ళకు వెలుగు కలిగింది. ఈరోజు నేను వాక్యము విన్నాను, నా కాడి విరిగిపోయింది అనేటువంటి సాక్ష్యమును మన సాక్షిని వారికి కలిగించి సకల ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోనమని, సాక్ష్యములను వారికి దయచేసి సకల ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోనమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రభు తండ్రి. ఆమెన్ మరియు ఆమెన్. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. నవడే నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే, నమ్మదగిన వాడే నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే, నా జీరు వ్రతము జీవితమంత అనుసరించినడే, నాకై నీలు వెళ్ళ సిలువలో నలిగి కరిగినాడే, నా జీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే, నాకై నీలు వెళ్ళ సిలువలో నలిగి కరిగినాడే, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు
నా ప్రియుడైన యేసయ్యకు. ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే, ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే. ఆశ్చర్యక్రియలు జీవితమంతా చేయుచు తిరిగినడే, కై కొరడాల దెబ్బలను అనుభవించినడే. ఆశ్చర్యక్రియలు జీవితమంతా చేయుచు తిరిగినడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినడే. శరీరారవరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారవరు నా ప్రియుడైన యేసయ్యకు.